ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో నమ్మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకి ర్యాలీగా వెళ్లి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబుకి తెలుగుదేశం నాయకులకు పితాని బాలకృష్ణ జనసేన శ్రేణులు అందరూ ర్యాలీగా వెళ్లి సంఘీభావం తెలియజేశారు. వారందరికీ ధైర్యం ఇచ్చి భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి పోరాటం చేసే దిశగా అదేవిధంగా చంద్రబాబు నాయుడుని కేసు నుండి విముక్తి చేసే వరకు పోరాడతామని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకోవటం అయింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ శ్రేణులు అందరూ కట్టుబడి ఈ రోజున తెలుగుదేశం ఉమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు ఆత్మీయులు మరి ఆయనకి సంఘీభావం పలకడం కొరకు మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే కొద్ది సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి నాకు పిలుపు వచ్చినప్పటికీ కూడా నా శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసుకోవాలి, అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఒక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి వీర మహిళలందరికీ కూడా చెప్పి ఈ సంఘీభావం పలకడానికి వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు మంచి రోజు అనుకుని ఈ రోజున మేము పెట్టుకుని ఈ కార్యక్రమానికి మరి బుచ్చిబాబు గారికి అలాగే తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా ఈ దీక్షలో కూర్చున్న మరి నాయకులందరికీ కూడా సంఘీభావం పలకడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం మరి సంస్మరణీయమైన నిర్ణయం. ఎందుకంటే ఒక అవినీతికి మరి తాత్కాలికంగా మిగిలిన ఈ జగన్మోహన్ రెడ్డి, పదహారు నెలలు జైల్లో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా మీరు కూడా జైలు జీవితం గడిపారని అనిపించడం కోసం ఒక సీనియర్ నాయకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మరి చంద్రబాబు నాయుడు గారిని మరి పరిపాలన దక్షుడిగా పేరు సంపాదించుకున్న ఆయన్ని మరి ఎలాంటి రుజువులు లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా మన ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇలా ఏ పార్టీ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఆయన తెలివైన వారు, మరి పరిపాలనకు సంబంధించి ఆయన జీవితంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి అలాంటి ఆయన్ని ఇవాళ మరి లోపల పెట్టడమే కాకుండా అలాగే యోగేష్ గారిని అరెస్ట్ చేస్తాం, మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తాం, మరి రకరకాలుగా ఎవరిని చూసినా వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే నువ్వు 100,00,000 రూపాయలు అవినీతి చేశావు, నీకు అభద్రతాభావం వచ్చేసింది, తల్లికి చెల్లికి అన్నం పెట్టలేనుడు ఇలా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఏం న్యాయం చేయగలదు. ఎందుకంటే ఇలా నీ చిన్న తండ్రి చనిపోయి 5 సంవత్సరాలు అయింది, ఎక్కడా కూడా ఇంతవరకు నువ్వు చేయలేకపోయావు. చేస్తున్న సిబిఐని కూడా నువ్వు కట్టడి చేసి మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ కాళ్ళు మొక్కి సిబిఐని మేనేజ్ చేసుకుని వేళ అరెస్ట్ కాకుండా మరి ఆపడం చాలా బాధాకరం. ఎందుకంటే దొంగే దొంగనట్టుగా నీ దొంగ నీతిని నీకు ఫోబియా వచ్చింది, నీకు అభద్రతాభావం వచ్చేసింది, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఓడిస్తారని ఖచ్చితంగా మరి నీకు ఆ విషయం గమనించుకుని ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఓటైపోతాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రజలందరూ మరి భయభ్రాంతులకు గురవుతారు, ఇంకెలాగా కలవరు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సాపుచేతనని నిర్ణయం తీసుకున్నారు, మరి మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి బయటకు వచ్చి ఒక మరి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే నీకు బుద్ధి చెప్పడానికి క్యాడర్ అందరూ చల్లాచిదరైపోతారు అంటున్నాము, ఎవరు కూడా ఎక్కడికి చల్లాచిదరెవరు. ఇది జనసేన పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ మరింత ఉత్సాహంతో పనిచేస్తారు, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో నుంచి తరుగు తరుగు కొడతారు. నువ్వు అవినీతి మీ మంత్రులు కానీ మీరు కానీ మీరు చేసే అవినీతి అంతా కూడా ఒక గోళీ సోడా తాగితే ఇవాళ ఫోన్పే చేయించుకునే పరిస్థితుల్లో ఇలా మద్యపానాన్ని నువ్వు ఆన్లైన్ చేయకుండా ఎందుకు పెట్టావు? నువ్వు ఇందులో ఎంత అవినీతి, ఇలా రూపాయి వస్తుంటే ఇలా పావులని నువ్వు ప్రజలకు చూపిస్తావు, ప్రజలకి చూపిస్తా ఉన్నావు, 75 పైసలు దోసుకున్నావు విశాఖలో కానీ. మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరు ఎంతంత దోశారో అంతా కూడా రాసి లెక్కలు పెడతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చాక
మీరు పారిపోడానికి కూడా అవకాశం లేకుండా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ప్రజల ముందు సాక్ష్యాలతో సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని సాక్ష్యాలతో నిలబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా జుట్టు పట్టుకుని జైల్లో పెట్టించే కార్యక్రమం ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధ్యక్షులు వారు ఆశాభావం ఏదైతే వ్యక్తపరిచారో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా బీజేపీని కూడా దీంతో కలుపుకొని ముగ్గురు కలిపేస్తామని మాట ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి రేపు రామరాజ్యాన్ని స్థాపిస్తారు, స్వచ్ఛమైన పరిపాలన అందించే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈ రోజున మేము చెప్తా ఉన్న రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి. ముఖ్యంగా ముమ్మడివరంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్నది ఇది బీసీ బడుగు బలహీన వర్గాల నియోజకవర్గం. ఎందుకంటే అత్యధికంగా బీసీలు బడుగు బలహీన వర్గం. 56 కార్పొరేషన్లు ఇచ్చాడు. ఏ కార్పొరేషన్లు ఇచ్చినా ఒక ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా ఒక రూపాయి ఉందా? ఈ కార్పొరేషన్లు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ 56 కార్పొరేషన్ ద్వారా డబ్బులు అప్పులు తెచ్చుకోవడానికి పెట్టారు తప్ప ఏ ఒక్క బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎక్కడ కూడా ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు. పప్పు బేలాలు పంచి నువ్వు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు నువ్వు దోచుకుంటా ఉన్నావు. ఖచ్చితంగా ప్రజలు గమనించారు, నిన్ను ఖచ్చితంగా ఓడిస్తారు. నిన్ను ఓడించి నిన్ను ప్రజల ముందు నేరస్తుడిగా మళ్ళీ లండన్ పారిపోవడానికి మన లండన్ లేని డబ్బులు దాచుకోవడం వచ్చావు. కానీ ఆ డబ్బులు కూడా అక్కడి నుంచి కూడా తెప్పించే కార్యక్రమం మేము చేస్తాం. తప్పకుండా నిన్ను జైలు పంపుతాం, నీ సామ్రాజ్యాన్ని కొల్లగొడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రామరాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పేసి ఖచ్చితంగా నేను చెబుతూ ఇక్కడికి విచ్చేసిన మరి జనసేన